ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ట్రంప్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన తన సందేశాల ద్వారా మరింత హింసను ప్రోత్సహించే ప్రమాదముందని పేర్కొంది. ఇటీవల ఆయన చేసిన ట్వీట్లను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత ట్రంప్ ఖాతాలను 12 గంటల పాటు స్తంభింపజేస్తున్నట్లు ట్విట్టర్తో పాటు ఫేస్బుక్ ప్రకటించాయి. తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన వీడియో సహా 3 ట్వీట్లను ట్విట్టర్ నిలిపివేసింది. అటు బైడెన్ బాధ్యతలు స్వీకరించే రోజు వరకు ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను నిలిపివేస్తున్నట్లు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ తెలిపారు. తాజాగా ట్విట్టర్ శాశ్వత నిషేధాన్ని విధించగా ఫేస్బుక్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే విషయం తెలిసిందే. నిమిషాల వ్యవధిలో 10ల సంఖ్యలో ట్వీట్లు చేసేవారు. తన నిర్ణయాలు, అభిప్రాయాలు వెలుబుచ్చడానికి ట్విట్టర్ను విస్తృతంగా వినియోగించుకునేవారు. తనకు అనుకూలంగా ఉన్న మీడియా కథనాలు, అధికారుల వ్యాఖ్యల్ని రీట్వీట్ చేసేవారు. ఆయనపై వచ్చే ఆరోపణలన్నిటికీ ట్విట్టర్ వేదికగానే సమాధానమిచ్చేవారు.